వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈరోజు ముఖ్య అతిథులు సవితా ఇంద్రారెడ్డి గారికి మరియు స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లింబాద్రి గారికి ప్రొఫెసర్ లింబాద్రి గారికి మరియు ఇతర మా తోటి మిత్రులు శ్రేయోభిలాషులు తర్వాత టీ న్యూస్ ఈ ఏదైతే ఈ కండక్ట్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడాను ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడాను మరియు పేరెంట్స్ కూడాను ముఖ్యంగా ఒక అవగాహన కల్పించేదానికి గత 9 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా ఇది 9వ ఫేర్ టీ న్యూస్ ప్రయత్నం చేస్తుంది దాంట్లో సత్ఫలితాలను ఇస్తుంది మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానివ్వండి అవేర్నెస్ లేనటువంటి విద్యార్థులకు కానివ్వండి సిటీస్లో నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ కూడా ఒక అవకాశం కల్పించడం ఏంటి ఫేర్ పెట్టేసి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఏ కాలేజ్ తీసుకుంటే బాగుంటుంది అనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు ఇంతవరకు మా మిత్రులందరూ చెప్పారు కాలేజ్ సెలెక్ట్ చేసుకునే విధానం కానివ్వండి ఎలా ఉండాలి ఏంటనేది దానికి ముఖ్యంగా ఈరోజు యువతను మేము ఒక చిన్న విషయం మీకు చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పేరెంట్స్ కూడా మోస్ట్ హ్యాపెనింగ్ కోర్స్ అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్ మీదనే చాలా మటుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అది తప్పులేదు డెఫినెట్గా ఈరోజు ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ కోర్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు గ్రహించాలి ఒక కంప్యూటర్ సైన్స్ అనేది ఒక లాంగ్వేజ్ ఒక భాష మాత్రమే కొన్ని కోడింగ్కి ఉపయోగపడుతుంది కోర్ ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది డిసప్పాయింటెడ్గా ఉండడము డిసప్పాయింటెడ్గా మాట్లాడడం జరుగుతుంది ఈ మధ్య మేము వింటున్నాము బట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఏదైతే కోర్ ఇంజనీరింగ్ లేకుండా ఏ మేక్ ఇన్ ఇండియా అనేది పాసిబుల్ కాదు వ్యవస్థ లేదు కాబట్టి ఎవరైతే ఈ సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రిక్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ తీసుకున్న తర్వాత కూడా మనం కంప్యూటర్ కోర్సెస్లో చేరొచ్చు లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు కాబట్టి ఎవరైతే కూడా ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులు కానివ్వండి ఇక్కడ ఎందుకంటే రెండు రకాలుగా ఉంది ఇక్కడ ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన విద్యార్థులు నిన్న మంచి ఘనంగా ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్కి మినిస్టర్ గారికి తర్వాత చైర్మన్ గారికి ఏది స్టేట్ కౌన్సిల్ చైర్మన్ షెడ్యూల్ ప్రకారము రిజల్ట్ డిక్లేర్ చేయడం అనేది చాలా అవసరం అది చేసినందువల్ల ఈరోజు ఎంటైర్ మన వ్యవస్థ ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది నిలబడుతుంది గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా చాలా వెనుకబడి ఉన్నాం షెడ్యూల్ ప్రకారం ఎప్పుడైతే రిజల్ట్ డిక్లేర్ చేస్తారో ఇన్ టైంలో క్లాసెస్ జరగడానికి అవకాశం ఉంది కరోనాతో మనం 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం ఆ షెడ్యూల్ను కరెక్ట్ చేసుకుంటూ రిజల్ట్ డిక్లేర్ చేసి ఇన్ టైంలో నిన్న రిజల్ట్ మొత్తం ఈసెట్ కానివ్వండి ఎంసెట్ కానివ్వండి డిక్లేర్ చేసేసి ఒక షెడ్యూల్ ఇవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్ అది దానికి మా విద్యా సంస్థల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందుకనే కోర్ ఇంజనీరింగ్ అనేది మాత్రం మీరు శ్రద్ధ వహించాలి తీసుకోవాలి దానివల్ల మంచి భవిష్యత్తు ఉంది రాబోయే రోజుల్లో మా మిత్రులు చెప్పారు పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్లో కానివ్వండి ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్కడైనా కూడా కోర్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా మీరు అవసరమైతే అభిరుచి ఉన్నటువంటి విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా దాంట్లో కూడా అడ్మిషన్ తీసుకుంటే మీరు రెండిట్లో మీకు ప్రావీణ్యం సంపాదించవచ్చు మీ కోర్ ఇంజనీరింగ్లో మీకు ప్రావీణ్యం ఉంటుంది తర్వాత కూడా మీరు కంప్యూటర్ స్కిల్స్లో ఎట్లాగైనా వెళ్ళొచ్చు దాన్ని కాబట్టి దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు అట్లాగే ఇన్స్టిట్యూట్స్లో పర్సనల్గా మీరు సెలెక్ట్ చేసుకునేప్పుడు మిత్రులు చెప్పారు కదా ఇంతకుముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ప్లేస్మెంట్స్ కానివ్వండి తర్వాత వసతులు ఎలా ఉన్నాయి ఏంటనేది పర్సనల్గా కేర్ తీసుకొని స్టూడెంట్ యొక్క లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ ఏది ఉంది ఒక యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు బిలో యావరేజ్ ఉంటాడు ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉంటారు సో క్లాస్లో కానివ్వండి ఇన్స్టిట్యూట్లో కానివ్వండి వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేటువంటి కేర్ తీసుకునేటువంటి విద్యా సంస్థలను కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో అక్రిడేషన్స్ అన్నీ కంపల్సరీ చూసుకోవాలి ఎన్బిఏ నాక్ తర్వాత అటానమస్ స్టేటస్ వీటితో పాటు ఒక పర్సనల్ కేర్ తీసుకున్న తర్వాత ఎందుకంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉండాలి ఈరోజు ఒక ఉద్యోగం రావాలంటే స్టూడెంట్కి అకాడమిక్స్ మాత్రమే కాదు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంటేనే వాటికి డెఫినెట్గా కంపెనీస్ అనేది సెలెక్షన్ ఇస్తున్నారు ఈ మధ్య కాబట్టి దాని మీద కూడా దృష్టి ఉందా లేదా వాటి మీద కూడా ఎక్స్పోజర్ ఉందా లేదా ఇన్స్టిట్యూట్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మనకేదో దగ్గరుందనో లేకపోతే దూరం ఉందన్నది కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది భవిష్యత్తు ఎక్కడ బాగా జరుగుతుంది మంచి ప్లేస్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి మంచి రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి కేర్ తీసుకునేటువంటి పర్టికులర్గా ఒక నార్మల్ స్టూడెంట్ని కూడా కేర్ తీసుకునేటువంటి బాగున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నిటి మీద కూడా మీరు ఫోకస్ చేసి ఇంత మంచి స్టాల్స్ని ఏర్పాటు చేశారు అక్కడ మంచిగా ఒక మెటీరియల్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు దాన్ని తీసుకొని ప్రతి ఇన్స్టిట్యూట్ని మీరు విజిట్ చేసి హోంవర్క్ చేయాలి ఖచ్చితంగా ఏది ఏ బేసిస్లో మనం టాప్ చేయాలి ఒక టాప్ లెవెల్ ఉండేటువంటి స్టూడెంట్ అయితే ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోవాలి ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే ప్రతిదానికి కూడా ఒక అవగాహన కల్పించుకున్న తర్వాతే మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఆప్షన్స్ పెట్టుకునేప్పుడు కూడా
నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఒక నాలుగు ఐదు ఆప్షన్స్ పెట్టేసుకొని, ఒక పది ఆప్షన్స్ పెట్టుకొని మాకు కావాల్సిన కోర్స్ రాలేదు, కాలేజ్ రాలేదని చాలా బాధపడుతుంటారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. కాబట్టి యాజ్ మెనీ యాజ్ మీరు దాదాపు 1000 పైన ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకునేప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పెట్టుకొని మంచి కోర్సును ఎన్నుకొని మీ భవిష్యత్తుకు మీకు మైండ్లో ఉన్నటువంటి ఏదైతే ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏ విజన్ ఉందో, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే బాగా చేస్తానని ఒక భావన ఉంటుంది స్టూడెంట్కి, లేకపోతే కంప్యూటర్స్ అంటే భావన ఉంటుంది, మీ భావనకు సరిపోయేటువంటి కోర్సునే తీసుకోండి. మీరు బలవంతంగా ఏదో ఒక ఎవరో చెప్పిన విధానంగా కంప్యూటర్ సైన్స్ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ అట్లా తీసుకోకండి. స్టూడెంట్స్ మాత్రం ఇది ఈ మైండ్లో దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడైనా మీకు మీకు నాలెడ్జ్ ఉంటే ఉద్యోగం వస్తుంది, నాలెడ్జ్ ఉంటేనే ఏదైనా మీకు భవిష్యత్తు ఉంది అది మాత్రం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడాను, టీ న్యూస్ వారికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు.